ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనను నిన్న రాత్రి ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మెట్టపై నుంచి పడిపోవడంతో కుడి భుజం ఫ్రాక్చర్ అయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పారస్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. లాలూ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, కిడ్నీ హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయని లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ చెప్పారు. ఢిల్లీలోని వైద్యులు గతంలో ఆయనకు చికిత్స చేశారని, మరి అవసరమైతే చికిత్స కోసం సింగపూర్లో తరలిస్తామని వెల్లడించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనను నిన్న రాత్రి ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు. పలు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో కుడిభుజం ఫ్రాక్చర్ అయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పారస్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. లాలూ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, కిడ్నీ హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయని లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ చెప్పారు. ఢిల్లీలోని వైద్యులు గతంలో ఆయనకు చికిత్స చేశారని, మరి అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామని వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు ఫోన్లో. చెప్పండి నేతాజీ, మాజీ సీఎం లాలూ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? సాయిలత, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆయన కుడిభుజం ఫ్రాక్చర్ అయింది. తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో ఈ కుడిభుజం ఫ్రాక్చర్ అయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను పట్నాలోని పరాస్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్సను అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించడంతో అక్కడ నుంచి ఆయనని ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించారు. అక్కడ ప్రస్తుతం ఆయనకి చికిత్స కొనసాగుతుంది. పరిస్థితి విషమించినట్లుగానే వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంకా ఏమైనా చికిత్స కావాలంటే అక్కడ నుంచి సింగపూర్ తరలించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ కూడా చెప్పారు, ఆయన ప్రస్తుతం అయితే కిడ్నీ హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మరీ అవసరమైతే మాత్రం ఇక్కడ నుంచి ఖచ్చితంగా సింగపూర్ తరలిస్తామన్నట్లుగా ఆయన మీడియాతో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కూడా వైద్యులు, అలానే ఆయన అభిమానులంతా కూడా పూజలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి బీహార్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఏజ్ అంటే 74 ఇయర్స్ ప్రస్తుతం ఆయన వయసు కనుక చూస్తే ఖచ్చితంగా ఆ వయసులో ఏ ఒక్క ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి. అందులో భాగంగానే ఆయన గత కొంతకాలంగా ఈ కిడ్నీతో పాటు హార్ట్ కు సంబంధించిన డిసీజెస్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయనకి ఎయిమ్స్ లో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. సాయిలత, ఎస్ నేతాజీ, అలాగే ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించినట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు? అయితే ఆయన కుడిభుజం ఫ్రాక్చర్ అవ్వడంతో అక్కడ నుంచి ముందుగా బీహార్ లోని పట్నా పరాస్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యం కూడా చేశారు. పరిస్థితి విషమించినట్లుగా అక్కడి వైద్యులు చెప్పడం తోటి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి నేరుగా ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడైతే ప్రస్తుతానికి ఆయనకి ఈ వైద్యం అన్నది కొనసాగుతుంది. అక్కడ కనుక మళ్ళీ ఏమైనా విషమంగా కనుక ఉంటే అక్కడ నుంచి సింగపూర్ తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.